మనం గమనిస్తుండేది పబ్లిక్ లో కొన్ని హాస్పిటల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓవర్ చార్జ్ చేస్తున్నారు అనేసి సో ఓవర్ చార్జింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఒప్పదు గవర్నమెంట్ వెరీ క్లియర్ గా రేట్స్ ఇవ్వడం జరిగింది ఆక్సిజన్ తో పాటు ఉంటే పర్ డే బెడ్ ఇంత ఈ మెడిసిన్ ఇస్తే ఇంత సిటి స్కాన్ కి ఇంత ఏవైతే రేట్స్ ఉన్నాయో అది ఆ రేట్స్ ఖచ్చితంగా ఆ రేట్స్ మాత్రమే మరి అప్లై చేయాలి తప్ప అంతకు మించి ఓవర్ చార్జ్ చేసేదానికి అది తప్పవుతుంది ఎస్పెషల్లీ ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ అనే వ్యక్తి ఆసుపత్రి అనే వ్యక్తి ఒక మనిషి జీవితం కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఓవర్ చార్జ్ చేయాలా పేదవారిని కానీ ఇంకోరిని కానీ మరి గవర్నమెంట్ నిబంధనల మేరకు దాటి చేయడం తప్పు కాబట్టి ప్రభుత్వం అందుకనే ఈ విషయం మీద సెపరేట్గా అభిషేక్ మోహంతి గారు ఐపీఎస్ ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది తనకు ఒక టీం ఉంటుంది వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఆడి వరకే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఎస్సీబీకి సంబంధించిన అధికారిని తర్వాత అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారిని ఒక టీం ఇక్కడ కూడా పెట్టి మనం అన్ని చోట్ల కూడా డీటెయిల్డ్గా ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఏమని ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు డిస్ప్లే చేస్తారు ఆ రేటు దాటి ఎవరన్నా కానీ ఒకవేళ ఛార్జ్ చేయాలనంటే మాత్రం ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి చెప్తే వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది ఆసుపత్రి మీద ఎందుకంటే చాలా ప్రజలకు మాత్రము ఇది ఈ విషయమైన ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఆసుపత్రిగా ఒక డాక్టర్గా ఉన్నదానికంటే కూడా వాళ్ళ మీద డబ్బులు ట్రీట్మెంట్ ఇచ్చేదే కాకుండా డబ్బులు తప్పుగా సంపాదించాలి పేషెంట్ మీద అని అనుకోవడం మాత్రము క్షమించరాని తప్పవుతుంది కాబట్టి ప్రభుత్వం మాత్రం దీన్ని ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి రిపేర్స్ ఏవైతే మనకి ఎక్విప్మెంట్ ఉన్నాయో వెంటిలేటర్స్ కానీ దాని తర్వాత వేరే ఎక్స్రే ఎక్విప్మెంట్ కానీ ఏమున్నా కూడా అన్నీ కూడా ఇమ్మీడియట్గా రిపేర్ చేసి ఆల్రెడీ అన్నీ కూడా బాగున్నాయి ఒకటో రెండు ఏమన్నా తక్కువ ఎక్కువలు ఉన్నా కూడా అవన్నీ కూడా రిపేర్ చేసి చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మనము కన్వే చేయదలుచుకునేది ఏమంటే గవర్నమెంటు అన్ని రకాలు కూడా రెడీగా ఉన్నాము దీన్ని ఖచ్చితంగా సమర్థవంతంగా ఫేస్ చేస్తాము అన్ని విధాలు కూడా బాధ్యతారహితంగా మరి పరిపాలన జరుగుతుంది అండ్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అన్ని రకాలకు కూడా ముందుకొచ్చి ప్రతి ఫెసిలిటీ కూడా హెల్త్ కేర్లో మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మరి ముఖ్యంగా ప్రజల తరఫు నుంచి కూడా దయచేసి మీరు కూడా ఎందుకంటే ఆరోగ్యం ఎవరిది ప్రజలది కాబట్టి మీరు ముందుకొచ్చి ప్రజలు ముందుకొచ్చి ఫస్ట్ మీరు కోఆపరేట్ చేసేదే కాదు మీరు యాక్చువల్గా బాధ్యత తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి నెంబర్ 2 సోషల్ డిస్టెన్స్ పాటించాలి కొద్ది గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే ఇది ఎవరు ఇప్పుడు మనకు ఆరోగ్యం చెడిపోయిన తర్వాత జరగరాంది జరిగితే ఎవరు దానికి బాధపడే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు మనమే కాబట్టి కోఆపరేట్ చేసి మాస్క్లు వేసుకోవడము సోషల్ డిస్టెన్స్ పాటించడము దయచేసి అనవసరంగా బయట తిరిగేదొద్దు అవసరం మాత్రమే తిరగాలి అనవసరంగా ఊరికి తిరగడము 10 మంది కూర్చోవడము 10 మంది గ్యాదర్ కావడము ఇది మనము ఖచ్చితంగా ఈ విపత్తును జయించే వరకు మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఫస్ట్ మనం ఉండాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి మనం ఉంటే అప్పుడు ప్రభుత్వము మన బాధ్యత మనల్ని బాగోలు చూసుకుంటుంది కానీ ప్రభుత్వం ముందుకొచ్చి మాస్క్ కూడా వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం మనకు చెప్పాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడం మాత్రము అది భావ్యం కాదు దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ వ్యాక్సినేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే వ్యాక్సినేషన్ చాలా ముమ్మరంగా జరుగుతుంది ఇంకా కూడా ఫాస్ట్గా జరగాల్సిన అవసరం ఉంది వ్యాక్సినేషన్కు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు డీటెయిల్డ్గా కర్నూలు డిస్ట్రిక్ట్కు సంబంధించిన ప్రోగ్రెస్ తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తాం అయిపోతుంది వ్యాక్సినేషన్ కూడా అయిపోతుంది వ్యాక్సినేషన్ అందరికీ నమస్కారం అండి మొత్తం మన జిల్లాలో ఇప్పటిదాకా 52,884 ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 43,296 హెల్త్ కేర్ వర్కర్స్కి దాదాపు 123,555 మంది 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు
మళ్ళీ 120,000 848 మంది అంటే 60 సంవత్సరాలు కోమార్బిడ్ ఇవన్నీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళతో పాటు కలిపి మొత్తం 340,000 దాకా మన జిల్లాలో ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ ఎప్పుడైతే వస్తుందో ఇమీడియట్ గా దాన్ని కమ్యూనికేట్ చేస్తూ దాన్ని స్ట్రాటజీని మార్చుకుంటూ ఏ టైంలో మనకు వ్యాక్సిన్ వస్తుందో ఆ స్టాక్ని పెట్టి ఏ టైంలో ఎలాంటి డిమాండ్ ఉంటుందో దాన్ని పెట్టి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల మేరకు మేము వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఒక 3 రోజులుగా మేము హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఎక్కువ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఫస్ట్ డోస్ మాత్రమే వేయడం జరిగింది. ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రజలతో కలిసి పనిచేస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకూడదు ఒక ఉద్దేశంతో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. మళ్ళీ చాలా మంది ఇప్పుడు ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ టైం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా వేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి డిమాండ్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు ఆదేశాలు వచ్చింది మా అందరికీ రేపు అన్ని చోట అన్ని పిహెచ్లో అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లో మన జీజీహెచ్ కర్నూలులో మొత్తం 96 ప్లేసెస్లో 106 ప్లేసెస్లో కంప్లీట్గా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రం ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్నారో ఎవరికైతే ఆ 6 వారాల నుంచి 8 వారాల దాకా కంప్లీట్ అయ్యి వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకోవడానికి టైం వచ్చిందో వాళ్ళందరూ కూడా మీ యొక్క పిహెచ్సి పరిధిలో మీ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో లేకపోతే మన కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి మేము సిద్ధం చేయడం జరిగింది. ఆ స్టాక్ మొత్తం కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. మా అధికారులు కూడా ప్రతి ఒక్క మండలంలో ఉన్న తహసీల్దార్ ఎంపీడీఓ తర్వాత డిఆర్డీఏ ఏపీఎం ఎన్ఆర్జీసీ ఏపీఓ తర్వాత మెడికల్ ఆఫీసర్ వీళ్ళ 5 గురికి మేము ఈ బాధ్యతలు కూడా అప్పచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. దయచేసి అందరూ కూడా సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం రేపు వేసుకోండి. మళ్ళీ మనకు ఎప్పుడు స్టాక్ వస్తుందో ఇమీడియట్గా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు ఫస్ట్ డోస్ కూడా వేయడానికి మీకు చెప్తాము. దానివల్ల రేపు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్ని ఖచ్చితంగా మన జిల్లాలో దాదాపు 46,000 వ్యాక్సిన్ మన దగ్గర ఉంది. ఈ 46,000 మంది కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి రేపు అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాము.